మిత్రమా, ఎలా ఉన్నారు? నేను మీ రాజీవ్. మనం కుక్కట్పల్లిలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్కైతే బయలుదేరాము. అలాగే మనం ఒక మంచి సాంగ్ పాడి చాలా రోజులవుతుంది. ఒక అద్భుతమైన సాంగ్ అయితే వస్తుంది. ఇది నా చిన్నప్పటి సాంగ్ అన్నమాట. మీలో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మూసి ఉన్న రెప్పలల్లో కలలవనమున నిదుర రాని వేళలోన కలవరింతరాయన ఊపిరంత ఊహలతో నిండిపోయిన గుండెలోన నిన్ను ఇంకా దాచి ఉంచడం ఎలా. నేనే నేనుగా లేనే లేనుగా నాకే వింతగా ఉందిగా. నీలా ఎవ్వరు నన్నే ఎప్పుడు కమ్ముకోలేదులే ఇంతలా. రేయినిదుర రాదు పగలంత కునుకులేదు అసలేమయిందో నాకే తెలియదు. స్వరాల వీణ ఈ వేళలోన నీకేమయిందే ఆకాశమా. ఎండలో ఇలా పూలవానలా మెరుపు కూడా మల్లె తీగల నేలపై ఇలా నాడుగు నిలవగా లోకమంత కొత్త చోటులా. నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా. స్వరాల వీణ ఈ వేళలోన నీకేమయిందే. ఈ సాంగ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మిత్రమా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సాంగ్ అయ్యేలోపు మనమైతే రీచ్ అయిపోయాము సుబ్బయ్య గారి హోటల్ కి. మీకు అడ్రస్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, లొకేషన్ ఇవి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ సుబ్బయ్య గారి హోటల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికైతే షిఫ్ట్ చేశారు. అసలు కుక్కట్పల్లిలో మొదటగా పెట్టిన సుబ్బయ్య గారి హోటల్ బిల్డింగ్ ఇదైతే కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగే కుక్కట్పల్లిలో మొదటగా పెట్టిన సుబ్బయ్య గారి హోటల్. కాకపోతే వీళ్ళేంటంటే ఆ క్రౌడ్ వల్ల ఇక్కడ మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి అక్కడికైతే షిఫ్ట్ చేశారు. మనం ఇక్కడ నుంచి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు జొమాటో స్విగ్గీ లాంటి వాటిల్లో. ఇక్కడ బుట్ట భోజనం కానీ అలాగే కొన్ని రకాల స్వీట్స్ ఉంటాయి. ఇప్పుడు మనమైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసాము కొత్త సుబ్బయ్య గారి హోటల్కి. మనకి బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది సుబ్బయ్య గారి హోటల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ విందు భోజనానికి ఒక పర్సన్ కి వచ్చేసి 270 రూపీస్ అయితే పడుతుంది. లోపల అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది మిత్రమా. నేనైతే ఇంకా ముందు వచ్చాను, కొంచెం లేట్ వచ్చిన అంటే 1 గంట వచ్చినా సరే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, నేను ఫుడ్ కి దగ్గరలో అందుబాటులో కూర్చున్నాను, త్వరగా వస్తుంది తినేయొచ్చు అని చెప్పేసి. ఇంటెలిజెంట్ ఫెలో. ఇక్కడ నుంచి అందరికి సర్వ్ చేస్తారు. విస్తరాకులో భోజనం అంటే స్వర్గం మిత్రమా. ఎప్పుడో పల్లెటూరులలో చిన్నప్పుడు వెళ్లేవాడిని, అక్కడే మనకి ఇలాంటి విస్తరాకుల్లో భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు నాకు అవైతే గుర్తొస్తున్నాయి. ఇక్కడ మెల్లిగా మొత్తం నింపేస్తున్నారు అనమాట ఒక్కొక్క ఐటమ్ తోటి. ముందుగా వీళ్ళు ఈ విస్తరాకులు అయితే కాకినాడ గొట్టం కాజ అలాగే బెల్లం కోవా ఉంటుంది కదా, బెల్లం కోవా పెట్టారు. ఈ బెల్లం కోవాని నేను అంటే మైసూర్ పాక్ అంటారు కొంతమంది, నేనంతే అంటాను ఆ బెల్లం కోవా అని తెలిసినా కూడా. దాని తర్వాత మనకి పప్పు ఒకటి, గుత్తి వంకాయ, అలాగే ఆలు కర్రీ, ఇంకా ఇది క్యాలిఫర్ అనుకుంటా. ఇలాంటివి అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. మొత్తం ఇంకా నింపేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడ మనకి వీళ్ళు ఏమైతే ప్రొవైడ్ చేస్తారు. మిత్రమా చూసారు కదా మన ముందు ఏమన్నాయో. ఏంటిది బాగుందన్నా? కూర్మం బూరే. ఇక మనమైతే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మన ముందు చూసుకుంటే ఇదేమో వెజ్ పులావ్ ఇది, దాంతోపాటు జీరా రైస్ అలాగే పులిహోర. ఇది కనిపిస్తుంది కదా కాకినాడ గొట్టం కాజా అంట ఇది. ఇది టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. దాని తర్వాత మైసూర్ పాక్ అనమాట. ఇవన్నీ ఉన్నాయి, మనం టేస్ట్ చేద్దాము సుబ్బయ్య గారి హోటల్లో. ఇంతకుముందు లాస్ట్ టైం కూడా వచ్చాము మనం ఈ హోటల్కి, అప్పుడైతే మాత్రం టేస్ట్ అదిరిపోయింది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ఉండేది అనమాట హోటల్. ఇంకంతా పబ్లిక్ ఎక్కువ అవడం వల్ల ప్లేస్ అయితే మార్చారు. ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నాకు, రెండోసారి కొడుకునేలా. ముందు వచ్చేసి వెజ్ పులావ్ ట్రై చేద్దాం. ఇప్పుడు మన వెజ్లోకి దొండకాయ ట్రై చేస్తున్నాము. వెజ్ పులావ్లోకి దొండకాయ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఏం చట్నీ చట్నీ అది? రోటీ పచ్చడి. బీరకాయ కదా, సొరకాయ, పండుమిర్చి.
ఇవన్నీ వైట్ రైస్ లో బాగుంటాయి కదా, వైట్ చాలా బాగుంటాయి. ఇంకదే మిత్రమా, మనమైతే ఇప్పుడు వెజ్ పులావ్లోకి తిన్నాం కదా కర్రీ, ఇంకా దాని తర్వాత మనమైతే ఒక్కసారి ఆలు ట్రై చేద్దాం. ఆలు కూడా మనకి బాగుంటుంది. ఎక్కడుంది ఆలు? ఇక్కడుంది ఆలు. ఆలు పెట్టేసుకొని వెజ్ బిర్యానీలోకి తింటూ ఉంటే ఇక టేస్ట్ మామూలుగా ఉండదు మనకి. చాలా అంటే చాలా బాగుంది వెజ్ బిర్యానీలోకి ఆలు కర్రీ. ఇంకా దాని తర్వాత మన ముందైతే జీరా రైస్ ఉంది విత్ కర్డ్. ఇది కూడా చాలా బాగుంది మిత్రమా, జ్యూసీగా లోపలకి జరిపోతుంది, నోట్లో వేసుకోదాము. ఇప్పుడు దాకా మనం రెండు లాగిచ్చాం కదా, వెజ్ బిర్యానీ ఒకటను దాంతోపాటు జీరా రైస్, ఇవి రెండు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక మనకి ఏదన్నా మిగిలి ఉందంటే పులిహోర అన్నమాట, చూద్దాము వీటిలో ఏది బాగుంటుందో. పులిహోరలో బేసిక్గా పులిహోరలో మనకి ఇది బాగుంటుంది, ఏది మన ఆలు ఉంది కదా, ఆలు కర్రీ కూడా బాగుంటుంది మనకి. అట్ ద సేమ్ టైం మనకి పప్పు ఉంది కదా, పప్పు కూడా పులిహోరలో ఇది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. నేను ముందైతే తీసుకున్నాను మన ఆలు ట్రై చేస్తున్నాను. చాలా చాలా బాగుంది మిత్రమా. మిత్రమా పులిహోరలో పల్లీ తగులుతూ దాంతోపాటు ఆలు కర్రీ ఉంది కదా, ఆ రెండు కలిపి తీసుకుంటే టేస్ట్ మామూలుగా లేదు, అలా లోపలికైతే అలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక చూద్దాము పులిహోరలోకి పప్పు తీసుకుందాం. పప్పుని ఇలా లాక్కొని పులిహోర మీద విసిరి కొడితే అలా కొట్టిన తర్వాత కలుపుకొని తింటూ ఉంటే ఇంకది మామూలుగా ఉండదు మనకి. ఇది కూడా బాగుంది. మన దీంతోపాటు అప్పడాన్ని తింటే మర్చిపోయాం, ఇది చాలా పెద్ద నేరం. అప్పడం పులిహోర పప్పు ఈ కాంబినేషన్లో కలపకుండా తింటే అప్పడాన్ని కొరుకుతూ ఇంతవరకు బాగున్నాయి మిత్రమా. కవర్ చేశాం కదా వెజ్ బిర్యానీ, పులిహోర, అలాగే జీరా రైస్, ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా చూద్దాము ఇంకా కర్రీస్ ఉన్నాయి. ఇంకా మనకి నెక్స్ట్ అయితే మనకి వైట్ రైస్ వస్తుంది, వాటితో కూడా చూద్దాం. ఇంత ముందులాగా నెయ్యి పోయట్లేదా? ఇంకా నెయ్యి పోసేవాళ్ళు మీరు పైనుంచి ఎలా పోసేవాళ్ళు? కందిపొడి కదా, కందిపొడిలో మిత్రమా ఫైనల్గా మనకైతే వైట్ రైస్ రానే వచ్చింది. వైట్ రైస్లోకి కందిపొడి అలాగే ఘీ దాంతోపాటు ఆవకాయ పప్పు, ఈ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు, చూద్దాము. బా మొత్తం కలుపుతుంటేనే వచ్చేస్తుంది అన్నమాట, స్మెల్ వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది. కందిపొడి పప్పు దాంతోపాటు నెయ్యి ఇది కలిసింది కదా, వాటిని తింటూ ఆవకాయ ముక్క కొరుకుతూ ఉంటే అప్పడం కూడా మామూలుగా లేదు మిత్రమా. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయిందంటే. ఇంకా మన ముందు కొన్ని పికిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ట్రై చేద్దాము. కరివేపాకు కారం కదా, ఇందులోకి నెయ్యితో పాటు గోంగూర పచ్చడి కలుపుకుంటే చాలా బాగుంటుంది.
కరివేపాకు కారం ఒకటి, గోంగూర నెయ్యి. ఈ గోంగూర పచ్చడి తీసి దీనిపైన పెడదాం. చూడడానికి కొత్త పెళ్లి కూతురులా బాగుంటుంది. దాని తర్వాత వీళ్ళైతే చెప్తున్నారు వైట్ రైస్లోకి ఈ కరివేపాకు పౌడర్ ఒకటి, అలాగే గోంగూర పచ్చడి, దాంతోపాటు ఘీ నెయ్యి. వైట్ రైస్లోకి పప్పు అలాగే నెయ్యి, దాని పక్కన బజ్జి. దాని తర్వాత మిత్రమా మనం చూసాం కదా దాల్ తోటి వైట్ రైస్ విత్ ఘీ, అలాగే ఇదేం బజ్జీ అనేది క్యాప్సికమ్ బజ్జీ కదా, దాంతోపాటు మనకి క్యాప్సికమ్ బజ్జీ అయితే ఉంది. చూద్దాం ఎలా ఉందేంటో. ఈ ముద్ద నోట్లో పెట్టుకొని దాని తర్వాత బజ్జీ కొడితే మిర్చి బజ్జీ కొంచెం మనకి మంట ఉంటుంది కదా, ఇదైతే మనం మంట లేదు. కాంబినేషన్ మాత్రం బాగుంది పప్పును దీంతో. ఈ పికిల్స్ ఉన్నాయి కదా నోట్లో దంచిన, రోట్లో దంచిన పికిల్స్ ఇవి. అసలు మనం స్వీట్లే మర్చిపోయాం మనం, కాకినాడ గొట్టం కాచా ఏం లేదు, లోపల తుంచుతాం కదా, తుంచిన తర్వాత జ్యూసీగా అనమాట బయటకు వస్తుంది. అది నోట్లోకి వెళ్ళిన తర్వాత ఈ సైడ్ ఇసుడు కారుతూ దాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే ఆ తిక్కే వేరు. అసలు చూద్దాము ఇందులో జ్యూస్ వస్తుందో రాదు. వావ్, ఓ మై గాడ్, చూడండి ఒకసారి చూడండి ఎంత ఉందో. ఇది అనమాట జ్యూసీ, జ్యూసీగా ఉంటుంది, మామూలుగా లేదు ఇది. ఈ పక్క ఈ పక్క రావట్లేదు కానీ టేస్ట్ మాత్రం ఎర్రాకమంట. ఇక దాని తర్వాత మైసూర్ పాక్, ఇది కూడా బాగుంది. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట, మనం ఎన్నిసార్లు అయినా అడిగి తీసుకోవచ్చు ఈ ఫుడ్ అయితే. స్వీట్స్ ఉన్నాయి కదా, అవి కానీ రైస్ కానీ కర్రీస్ కానీ పికిల్స్ కానీ ఏవైనా సరే ఇక్కడైతే మనకి అన్లిమిటెడ్, మన పొట్ట నిండి పగిలిపోయే వరకు, మనం కళ్ళు తేలేసే వరకు అడిగి తిని అడిగి తినవచ్చు అన్నమాట. ఇక నేనైతే దాదాపు అన్నీ కవర్ చేశాను. ఈ కాజా ఉంది కదా అడుక్కొని అడిగి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను, ఈ కాకినాడ గొట్టం కాజా. నాకైతే మాత్రం బాగా నచ్చింది ఇది. ఇంకొక బైట్, ఇదేమో బెల్లంతో చేసిన పాయసం. ఇక్కడికి వస్తే మాత్రం 270 రూపీస్లో మనకైతే మ్యాక్సిమం న్యాయం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్కి అయితే నాకైతే ఇప్పుడు దాకా మ్యాక్సిమం న్యాయం చేసుకున్నాను. ఇక రైస్ తోటి ఇందా చూపించాను కదా చక్కెర పొంగల్, చక్కెర పొంగల్ కూడా జ్యూసీగా జ్యూసీ జ్యూసీగా ఉందన్నమాట. నాకైతే 2 వచ్చే జీడిపప్పు. మొత్తం ఒక చిన్న ముద్ద చేసుకొని నోట్లోకి జార వేసుకుంటాను. ఇక తర్వాత మనకైతే వంకాయ ఉందన్నమాట, గుత్తి వంకాయ కర్రీ ఇది కనిపిస్తుంది కదా, ఇది కూడా చూద్దాము. ఏంటో మిత్రమా రైస్ కర్రీ కరిగేటప్పుడే మనకు అదే రకమైన ఆనందం అనమాట, అది మన పొట్టలోకి వెళ్ళబోతుందని. ఇక్కడ ఇంకా కూర ఉందన్నమాట పునుగు కర్రీ అని చెప్పేసి, దాంట్లో కూడా చూద్దాము. ఈ పునుగు కర్రీలో 2 వచ్చాయి పునుగులు అయితే, వాటిని కూడా మనం కలుపుకొని తీసుకుందాం. ఇప్పుడు దాకా మనం ఏమైతే తిన్నామో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసినవి దాదాపు ఆల్మోస్ట్ అలన్నీ కవర్ చేసాం మనమైతే. ఇక్కడ ఉన్న పికిల్స్ కానివ్వండి కర్రీస్ కానివ్వండి ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసి పూర్ణం బూరే, దీనికి గారెక మళ్ళీ ఒక చిల్లు పెట్టి దాంట్లో నెయ్యి పోసుకొని దీన్ని కొరికి కొరికి చిత్రహింసలు పెట్టి తింటే చాలా బాగుంటుందని ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. బా లోపల స్వీట్గా ఉందన్నమాట. Mm.
ఇక నాకెంతగానో ఇష్టమైన కుండ గడ్డ పెరిగైతే రాని వచ్చింది. ఇది కుండ గడ్డ పెరుగు అన్నమాట. ఇది పెరుగు మాత్రం గట్టిగా ఉంది. ఇలాంటి పెరుగు మనం చిన్నప్పుడు ఓళ్ళలో తినేవాళ్ళం అనమాట. పైతృలో తినేవాళ్ళం అమ్మమ్మ తాతయ్యలకి వెళ్ళేసి. దాని తర్వాత మనకి ఇలాంటి ప్లేసులు అయితే మనకి దొరుకుతుంది ఈ కుండ గడ్డ పెరుగు. గడ్డ పెరుగు తినడం అనేది అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని తుడిచి మరీ లోపలేసుకున్నాను. ఇదేమో పెరుగు వడ. ఇంకా ఫైనల్గా మనం పెరుగు వడ తినేసి ఇక్కడ నుంచి బయటపడదాం. పెరుగు వడ మన విందు భోజనం మొత్తం అయిన తర్వాత బటర్ మిల్క్ అను అలాగే ఒక కిళ్ళి కూడా మనకిస్తారు. మిత్రమా, మొత్తానికి సుబ్బయ్య గారి హోటల్లో నా లంచ్ అయితే అయిపోయింది. ఫుడ్ మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా బాగుందన్నమాట. రేటింగ్ ఇవ్వమంటే అవుట్ ఆఫ్ 5కి నేనైతే 4 అయితే రేటింగ్ ఇస్తాను. ఇక్కడ అంత అయితే ఫుడ్ బాగుంది. సర్వర్స్ కూడా వాళ్ళైతే మాత్రం ఆ రెస్పెక్ట్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ అడిగే విధానం కానీ అంటే ఇంకా అంటే మనం తినే కొద్దీ ఇంకా కావాలా కావాలా అని చెప్పేసి మనం అడగకుండానే మనం మేలుకోకుండానే వాళ్ళే తెచ్చి మనకి ఇస్తున్నారనమాట. సో అది కూడా నాకు ఇంకా బాగా నచ్చింది. దాంతోపాటు ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రండి. మీరు ఇక్కడ తప్పకుండా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారు. దట్టు మనకి అన్లిమిటెడ్ అనమాట. మనకు కావాల్సినంత వేసుకొని అడిగి తినొచ్చు. ఇక ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.